నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నానయ్యా. ఏం పేరమ్మా నీ పేరు? మస్తాన్వి. ఎట్లా ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి పరిపాలన? బాగానే ఉందయ్యా. మాకు పింఛన్ ఇస్తున్నాడు, 18,000 డబ్బులు పడుతున్నాయి 3 సంవత్సరం నుంచి. స్థలాలు ఇచ్చాడు. అది ఊరికే స్థలాలు ఇస్తున్నాడు, అందులో కట్టుకోవడానికి లేకుండా పోయింది అంటున్నా, నిజమేనా? మళ్ళీ కట్టిస్తానని మళ్ళీ వచ్చాను, చదువుతున్నారు. మాకు రూములు కట్టిస్తానని చెప్పి అంటున్నాడు, ఇల్లు కూడా కట్టిస్తాను అంటున్నాడు. అది మళ్ళీ రావాలయ్యా. ఆయన మళ్ళీ జగన్ జగన్ మళ్ళీ రావాల. మరి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఒట్టి అన్ని ఒట్టి మాటలు అన్ని మరి ఇంత ముందు కూడా చేసి ఏం చేయలే, ఏం చేయలేదు. ఆయన మటుకు రావాలి. మళ్ళీ వారంటీలు కూడా మాకు సక్రంగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. తీసుకొచ్చి ఇస్తున్నారు. పింఛన్లు కూడా మేము తీసుకొచ్చుకోవాల్సిన పని లేదు, ఇంటికి వచ్చి తీసుకొచ్చి పోతున్నారు. పొద్దున్నే 5 గంటలకు వచ్చి తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు. మాకు మరి గతంలో బాగా తెచ్చుకునే వాళ్ళు గతంలో మేము ఇస్తానే ఉన్నాం కదా, ఇల్లు ఇచ్చేది అన్నారు. మరి గతంలో ఎట్టుండేది? అవి పోయి భయంకరంగా ఉండేది. మేము పోయి తెచ్చుకునే గంటల గంటలు నిలబడి పోయి తెచ్చుకునే లేక ఓ పొద్దున పోయి సాయంత్రం దాకా ఉండేవాళ్ళం. అది ఆయన మళ్ళీ రావాలా. మరి ఇలాంటి వాలంటీర్ని పవన్ కళ్యాణ్ తిడతా ఉన్నాడు, మంచోళ్ళు కదా అంటున్నాడు. నువ్వేమంటావు? మంచోళ్ళు మంచోళ్ళేనయ్యా, వీళ్ళు మటుకు మంచోళ్ళు లేను. వారంటోళ్ళు మటుకు మాకు ఇళ్ళకి తీసుకొచ్చి చెప్తున్నాడు. ఆయన కూడా మాకు మంచి మేలు చేశాడు. మాకు జగన్ కూడా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. వాలంటీర్ ఉండాలంటావు, తీసేయాలంటా? ఉండాలా? వద్దు వద్దు వద్దు, తీసేయద్దు. మళ్ళీ జగన్ వచ్చి మళ్ళీ వారంటోళ్ళు ఉండాలా? ఉండాలా? జగన్ రావాలా, వాలంటీర్ ఉండాలా? అదే నా కోరిక. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడా? ఓడిపోడు, ఆయనే గెలుస్తాడు. ఆయనే గెలుస్తాడయ్యా. ఏం పథకాలు వచ్చినాయమ్మా నీకు? నాకు 18,000 డబ్బులు 3 సంవత్సరాలు పడి పింఛన్ వస్తుంది. ఇళ్ళ స్థలం ఇచ్చాడు. ఇళ్ళ స్థలం కూడా మళ్ళీ ఇల్లు కట్టిస్తానని చెబుతున్నారు. టీ కొట్లో కప్పులు కడుగుతుంటా. అది జగన్ వస్తే బాగుంటది అయ్యా. నా కొడుకు. నీ కొడుకా? కొడుకు, నా కొడుకే. అది